కొడుకు కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టాల్సిన సమయంలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అన్నాడు, మరే నేను సమస్యలో చిక్కున్నానరా, 10,000 రూపాయలు నాకు కావాలరా, నువ్వు ఎలా ఫీజు కడతానంటున్నావు, నెలాఖరు వరకు టైం ఉంది కదా, ఆ నెలాఖరు లోపల మళ్ళీ నీ 10,000 రూపాయలు ఇచ్చేస్తానరా, ఆ 10,000 రూపాయలు నా కష్టంలోకి సహాయం చేస్తావా, స్నేహితుడు కదా అని చెప్పి పాపం 10,000 రూపాయలు ఇచ్చేశాడు. కాలేజీ ఫీజు కట్టాల్సిన టైం వచ్చేసింది, వీడేమో తిరిగి డబ్బులు ఇవ్వట్లేదు. ఆ చివరి రోజు వచ్చేసరికి డబ్బులు ఇస్తావా లేదా అని అడిగితే, నువ్వెప్పుడు ఇచ్చావురా నాకు, అదేంట్రా 10,000 రూపాయలు తీసుకున్నావు కదా, కాలేజీ ఫీజు నేను కట్టాలి కదా, తీసుకొని తీసుకోలేదని చెప్పి అంటావు ఏమిట్రా అంటే, అప్పుడు స్నేహితుడు అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చావని ఏమైనా రాసుకున్నావా, నేనేమైనా రాసిచ్చానా, ప్రూఫ్ ఏదిరా. అదేంట్రా డబ్బులు తీసుకుని ప్రూఫ్ ఏదంటావు ఏంట్రా. అవును ప్రూఫ్ ఏది, నీ మొక్క నువ్వు నాకు ఎప్పుడు 10,000 రూపాయలు ఇవ్వాలి, పోరా పో చెప్పుకో, నీ దిక్కున చోట చెప్పుకో. నిస్సహాయ స్థితి, వాడి మీద పీకల దాకా కోపం ఆవేశం, కానీ ఏమీ చేయలేనటువంటి స్థితి. ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు, ఇంటికి కళ్ళు వాచిపోయి వచ్చాడు. తండ్రి అడిగాడు, ఏంట్రా నీ కళ్ళు అలా ఉన్నాయి. ఏమీ లేదు డాడీ, నీ కళ్ళు ఎప్పుడు అలా ఉండో నేను చూడలా, నువ్వు బాగా ఏడ్చి వచ్చావు, ఏం జరిగిందో చెప్పు. వచ్చి గట్టిగా డాడీని పట్టేసుకున్నాడు. ఏమైందిరా డాడీ, మీరు ఇచ్చిన 10,000 రూపాయలు ఫీజు కట్టాలి. అవును కట్టలేదా, కడదామనే తీసుకెళ్ళారు. ఈ లోపల నా ఫ్రెండు ఆ 10,000 రూపాయలు కావాలంటే నేను ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు కదా, నేను ఇచ్చేశాను. డబ్బులు తీసేసుకున్నాడు, 10,000 రూపాయలు ఫీజు కట్టాల్సిన సమయం వచ్చేసింది. నువ్వెప్పుడు ఇచ్చావు నాకు, దిక్కున చోట చెప్పుకోమంటున్నాడు. అంతేకాదు నేను మా తాతయ్య గారు ఊరెళ్ళిపోతున్నాను, నీ దిక్కున చోట చెప్పుకోపో అని చెప్పి చాలా సులభంగా చెప్పేశాడు డాడీ. నేను హెల్ప్లెస్ అయిపోయాను డాడీ, నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియక ఈ మోసాన్ని తట్టుకోలేక ఏడ్చుకుంటూ వచ్చాను డాడీ. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, అంత బాధపడాల్సిన అవసరం నీకేంట్రా, ఒక మాట నాకు ముందే చెప్పాల్సింది, వాడికి డబ్బులు ఇచ్చానని చెప్పి. ఒకవేళ చెప్తే మీరు కోపడతారేమో చెప్పలేదు డాడీ. సర్లే, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు, వాళ్ళ తాతగారు ఊరు వెళ్ళాడు. నేను చెప్పినట్టు ఉత్తరం రాయి, ప్రియమైనటువంటి అప్పులు అప్పారావు, అంతేగా ప్రియమైనటువంటి అప్పులు అప్పారావు, నా దగ్గర నువ్వు 20,000 రూపాయలు తీసుకున్నావు, 3 రోజుల్లో ఆ 20,000 రూపాయలు నాకు తిరిగి ఇవ్వకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, వెంటనే ఆ 20,000 రూపాయలు తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాను, లేని పక్షంలో నేను పోలీస్ కేసు పెట్టబోతున్నాను. ఉత్తరం రాసి పంపించేశాడు. తాతగారింటికి వెళ్ళిన తర్వాత ఉత్తరం వచ్చేసింది, వాడితో వాడు కూడా గబగబా తెరిచి చూస్తే, అప్పులు అప్పారావు, నేను నీకు 20,000 రూపాయలు ఇచ్చాను, 3 రోజులు తిరిగి ఇవ్వకపోతే పోలీస్ కేసు పెడతాను. ఈడేంటి ప్లేటు మార్చేశాడు, నాకు 10,000 రూపాయలు ఇచ్చి 20,000 రూపాయలు అంటున్నాడేంటి, మొత్తం అంత గ్యాంబ్లింగ్లా ఉంది అని చెప్పి గబగబా పేపర్ పెన్ తీసుకొని తిరిగి వాడికి ఉత్తరం రాస్తాడు. ప్రియమైన నేస్తమా, ఎక్కడో పొరపాటు జరిగింది, నువ్వు నాకు 20,000 రూపాయలు ఇచ్చా అని అంటున్నావు, కానీ వాస్తవంగా నువ్వు నాకు ఇచ్చింది 20,000 రూపాయలు కాదు, నువ్వు కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చావు, నువ్వు పొరబడ్డావు అని చెప్పి, వీలైతే నేను వచ్చిన తర్వాత నీ డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి తిరిగి ఉత్తరం రాశాడు. పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అన్నాడు. తండ్రి ఉత్తరం చదివాడు, కుమారుడిని పిలిచే, ఎరా వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు, కారణం ఏమిటి. ఏమీ లేదు డాడీ, ఎక్కడా కూడా వాడు రాసినట్టుగా ప్రూఫ్ లేదు డాడీ, డబ్బులు తీసుకున్నట్టుగా ప్రూఫ్ లేదు డాడీ. ఇదిగోరా వాడే ప్రూఫ్ పంపించాడు. ఏమని పంపించాడు, నువ్వు నన్ను 20,000 రూపాయలు తీసుకుని ఉత్తరం రాశావు, 20,000 రూపాయలు నీ దగ్గర నేను తీసుకోవాలా, 10,000 రూపాయలే తీసుకున్నా, ఈ ప్రూఫ్ పట్టుకెళ్ళి నేను చెప్పాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. సాయంత్రకంలో వచ్చేసారు తాత మనవడు కలిసి. ఉన్నారా ఈరోజు మనలో ఎవరైనా నిస్సహాయ స్థితిలో, అన్యాయం చేయబడిన స్థితిలో, మోసగించబడిన స్థితిలో? ఎస్, అన్యాయం చేయబడినప్పుడు ఏషావును చూడండి ఎంత ఏడుస్తున్నాడు. ఏషావు తన సహోదరుని మీద పీకల దాకా కోపం పెట్టుకున్నాడు, కనిపిస్తే చంపేస్తాను వాడిని అని కోపం పెట్టుకున్నాడు. కోపం ఆవేశం, ఎందుకు వచ్చింది చెప్పు నీ కోపం. తాను మోసగించబడినప్పుడు, తనకు అన్యాయం జరిగినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చినప్పుడు కోపంతో రగిలిపోయాడు. ఎస్, మన జీవితంలో కూడా కోపము ఆవేశము ఫ్రస్ట్రేషన్ చిరాకు ఎప్పుడు వస్తుందో తెలుసా, అన్యాయం చేయబడినప్పుడు, మోసగించబడినప్పుడు, నువ్వు నిస్సహాయ స్థితికి చేరినప్పుడు. అటువంటి సమయంలో చేయాల్సింది ఏమిటి, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు.